ఏపీలో మళ్ళీ పాతతరం రాజకీయాలు రావాలని తాను కోరుకుంటున్నాను అన్నారు యువ నేత నారా లోకేష్. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిలోని అమరావతి ఐకాన్ అపార్ట్మెంట్ వాసులను బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం ద్వారా కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య లాంటి వారు ముఖ్యమంత్రులుగా వ్యవహరించినప్పుడు విమర్శలు కేవలం విధానపరంగా మాత్రమే ఉండేవన్నారు. వారు హుందాగా రాజకీయాలు చేశారని చెప్పారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక వ్యక్తిగత విద్వేషపూరిత వ్యాఖ్యలతో ముఖాముఖాలు చూసుకోలేని పరిస్థితులు కల్పించారని, ఇది రాజకీయాలలో వాంఛనీయం కాదని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలంటే అందుకు తగ్గ ఎకో సిస్టమ్ అవసరమన్నారు. హైదరాబాద్ ఐటీ హబ్గా మారడానికి చంద్రబాబు విజన్తో కల్పించిన వాతావరణమే కారణమన్నారు. అనంతపురంలో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు వలన అక్కడ ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. అలాగే చిత్తూరు జిల్లాలో సెల్ఫోన్ తయారీ పరిశ్రమను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కడా మూడు రాజధానులు లేవన్నారు. అనుభవం లేని జగన్ మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ప్రతి పంచాయతీలో డ్రైనేజ్ సమస్యకి శాశ్వతన పరిష్కారం రావాలంటే భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి. ఈరోజు ఏమవుతుంది, సిమెంట్ డ్రైన్లు వేసిన మన మురికి నీరు వెళ్ళి వేరేళ్ళ ఇంటి ముందులో ఆగుతుంది, పొద్దున వాళ్ళకి మనకి తగాదా? ఏమవునా కదా తల్లి. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే మన గ్రామం కాదు, మన నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలో భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత నాది. తాగునీరు అన్ని గడపలకి పైప్ లైన్ వేయాలా, పైప్ లైన్ ద్వారా సురక్షితమైన తాగునీరు అందించాలనేది మా లక్ష్యం. మూడోది రోడ్లు. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి మీకు బాగా తెలుసు. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. రోడ్లు పడతాం ఖాయం, దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు. మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చి మన గ్రామం చేసి అబ్బా ఏ ముందర ఈ గ్రామాన్ని అసూయ పడే విధంగా చేసే బాధ్యత నాది తల్లి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నిరుపేదరికలు ఉన్న వారికి ఇల్లు లేదు తల్లి. ఇల్లు అనేది అందరికి కల. ఆనాడు 30 లక్షల ఇల్లు కడతానంది ప్రభుత్వం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 3000 ఇల్లు కూడా కట్టలేదు తల్లి. అన్ని పనులు ఆపేశారు తల్లి. అందుకే మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలా. బాబు గారు మొన్న మీటింగ్లో మంగళగిరికి ప్రత్యేక హామీ ఇచ్చారు, 20,000 ఇల్లు కట్టిస్తాను హామీ ఇచ్చారు. అది మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తామని మీకు నేను తెలుపుతున్నా తల్లి.